నీకు ఇష్టం ఇచ్చినట్టు మొదటిసారి వచ్చిన లిస్ట్ రెండోసారికి మూడోసారికి శ్రీకాంత్ గారు రుణమాఫీ 15 తారీఖు నాడు అయ్యింది. ఏ జిల్లాకు ఎంత ఇచ్చారు, ఏ గ్రామానికి ఇచ్చింది, ఒక సైంటిఫిక్ లెక్క తీస్తారు. ఇప్పటికీ చిత్తశుద్ధితో ఉన్నాం, కట్టుబడి ఉన్నాం, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. నేను అదే అనుకున్నా. ఏం చెప్తారు, రెండు విషయాలు క్లారిటీ చెప్తున్నాం. మొదటిగా ఏదైతే సిద్దిపేటలో హరీష్ రావు గారి ఆఫీస్ పైన, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన కార్యకర్తల పేరుతోటి ఆ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మన ఛానల్ ద్వారా మేము ఖండిస్తున్నాం. రెండోది, మీరు ఎంతసేపు రైతులను మీరు మాట ఇచ్చారు, మీరు రాజీనామా చేయమన్నారు, ఇది ఎలక్షన్స్ టైం కాదు, వేదికల మీద మాట్లాడినట్టు మాట్లాడత కాదు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికార పార్టీ ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు, ఆ మాట అమలు చేయని కోసం హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రధాన ప్రతిపక్షాలుగా నిలదీసి అడిగే హక్కు మాకున్నది. మేము ఇవాళ పట్టుబట్టి రాజీనామా చేస్తాము, నువ్వు చేస్తావా చేయవా అని పట్టుబడితేనే నువ్వు జూన్ జూలైలో వేయాల్సినటువంటి ఇలా రుణమాఫీ 15 చేసిన అంటున్నావు. అది కూడా ఇవాళ నేను ప్రెస్ మీట్లో మీ తుమ్మలేశ్వరరావు రైతు మంత్రే మాట్లాడిండు, 42,000 మంది రైతులు పాస్బుక్లు ఉన్నటువంటి వాళ్లకు క్లియర్ కాలేదు, మేము ఆ బడ్జెట్ కేటాయించడం కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెట్టలేదని మీ తుమ్మలేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టరే స్వయాన ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. రెండోది, మీరు రాజీనామా చేస్తా అంటే ఒక ముఖ్యమంత్రి ఉండి శాంతి భద్రతలు కాపాడి ప్రశాంతంగా నడపవలసిన పరిపాలన మీరే గొడవలకు ఉసుగొల్పి మీరు ఆఫీసులో మీకు దాడులకు పంపితే ఇది ఎట్లా సరైనది? ఒక ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఇలాంటి చిల్లర రాజకీయం చేయొచ్చా? రెండోది, ఏదైతే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పే హక్కు ఈయనకి ఎక్కడదండి? 7 సాక్ష్య ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలు ఐటీవీ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు, 4 కోట్ల ప్రజలకు తెలియాలి. ఈ దేశాన్ని సర్వనాశం చేసిన నల్ల చట్టాలు తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. 30 రోజుల్లో 60% పెంచిన గ్యాస్ డీజిల్ ధరకు మద్దతు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అదేవిధంగా చట్టాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని విధానాలకు బాసటగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 40 రోజులలో కేసీఆర్ కు దిక్కు లేదు, కవిత రాలేకపోతుంది, బీజేపీ లోపల విలీనం చేయక తప్పదని ఇలా వాళ్ళకి తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఒకటి, కేంద్రంలోని రెండు రాజ్యాల మధ్యలో యుద్ధం అవుతుందండి ఇక్కడ, కేంద్రం ఇక్కడ రాష్ట్రం అనుకుందాం. ఇలా మేము బీజేపీని ఢీకొని దేశంలో అంతా ఊపున్నటువంటి నరేంద్ర మోడీకి అగనిస్ట్గా ఇలా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా బయలుదేరితే మా నాయకురాలని ఎమ్మెల్సీ కవిత గారిని జైల్లో పెట్టింది ఎవరండి? బీజేపీ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ మీద ఎంతమంది మీద కేసులు అయినాయి? అదే పంజాబ్ లో ఉన్న రైతులకు పంచడానికే కేసీఆర్ గారికి ఉన్న హక్కు ఏంటన్నాడు? తెలంగాణ రైతులు చచ్చిపోతే పూర్తి స్థాయిలో జరిగిందని మీరు అంటున్నారు, పూర్తి స్థాయిలో జరగలేదు, ఇంకెక్కడైనా